డాక్టర్ గారు, నాకు చాలా సంవత్సరాలుగా ఆల్కహాల్ తాగే అలవాటుంది. ఈ మధ్య మానేశాను. కానీ ఇప్పుడు నా శరీరం అంతా వణుకుతున్నట్టుగా ఉంటుంది. కాళ్ళు చేతులు కూడా వణుకుతున్నాయి. ఇప్పుడు నేను ఏం చేయాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఆల్కహాల్ అబ్యూజ్ అంటాం. అంటే ఆల్కహాల్ తీసుకొని అప్పుడప్పుడు అలవాటుగా కొందరికి రిక్రియేషనల్గా తీసుకునే అలవాటు ఉంటుంది, దాన్ని అబ్యూజ్ అంటాం. లేదు అంటే డిపెండెన్స్ ఉండదు. అంటే ఆల్కహాల్ తీసుకోకపోతే చాలా హెల్త్ పరంగా ఇబ్బందులు, అంటే వణకడము, హార్ట్ బీట్ పెరగడము, అంటే ఆల్కహాల్ తీసుకోవాలనే కోరిక ఎక్కువగా ఉండడం, దీన్ని ఆల్కహాల్ డిపెండెన్సీ అంటాం. ఎవరైతే ఎక్కువ రోజులు ఆల్కహాల్ తీసుకొని ఆపేస్తారో వాళ్ళకి ఈ శరీరంలో కొన్ని తేడాలు వస్తూ ఉంటాయి. ఏ విధంగా అంటే గుండె ఫాస్ట్గా కొట్టుకుంటున్నట్టు, వీక్ అయిపోతున్నట్టు, వెయిట్ లాస్ అవుతున్నట్టు, వణకడము ఇలాంటివి. సో మీరు డాక్టర్ని సంప్రదించి మీ వణకడానికి ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి ట్యాబ్లెట్స్ వాడాలి. కానీ కేవలం ఆల్కహాల్ విత్డ్రావల్ వల్లనే మీకు ఆ సింప్టమ్స్ వస్తున్నాయని అపోహపడకుండా కొన్ని బ్లడ్ టెస్టులు కూడా చేసుకోండి. దానిలో విటమిన్స్ ఎలా ఉన్నాయి, సిబిపి ఎలా ఉంది, లివర్ టెస్ట్ ఎలా ఉంది అనేది కొన్ని చూసుకొని దాని తర్వాత తగిన మందులు తీసుకుంటే మీ వణకడం అనేది తొందరగా తగ్గిపోతుంది.